ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 40:7-8 చదువుకుందాం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములు ఉన్నది. దేవుని స్తోత్రం గడిచేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఈ కీర్తనకారుడు తన భక్తుని యొక్క జీవితాన్ని ఎవరితో పోల్చుకుంటున్నాడంటే యేసు క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా. మన జీవితాన్ని ఎవరితో పోల్చుకోవాలి? చాలామంది జీవితాల్లో వారి జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకుంటారు, లోకస్తులతో పోల్చుకుంటారు, మార్పు లేని వారితో పోల్చుకుంటారు. ఎప్పుడు కూడా మన జీవితాన్ని వాక్యంతో పోల్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాన్ని వాక్యంతో పోల్చుకుంటామో, వాక్యానుసారంగా జీవిస్తున్న భక్తుల జీవితాలతో పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా నీవు నేను మనమందరము కూడా భక్తుల యొక్క జీవితాలను పోల్చుకుంటే వారిలో ఉన్న గుణగణాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి. అందుకే ఇక్కడ భక్తుడైన దావీదు జీవితం గనక మనం ఆలోచన చేస్తే, తన జీవితాన్ని యేసు క్రీస్తుతో అనుసంధానం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? ఈరోజు నీ జీవితం ఎవరిలాగా జీవించాలనుకుంటున్నావు? ఇక్కడ గమనించినట్టే భక్తుడైన దావీదు జీవితంలో 7వ వచనం ఏమనుంది? మరొకసారి అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడి ఉన్న ప్రకారము. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు అందరూ కూడా ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సందడి. ఏ సందడి? క్రిస్మస్ సందడి. అంటే యేసు క్రీస్తు యొక్క ఉద్దేశం, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని స్తోత్ర. ఆయన ఊడిని రాలేదండి. ఆయన ఎలా వచ్చాడు అంటే, ఆయన గురించి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం వచ్చాడు. హల్లెలూయా. అంటే గ్రంథపు పుస్తకంలో, గ్రంథపు చుట్టలో తండ్రి అయిన దేవుడు ఆయన ఈ లోకానికి వస్తారని అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తుల ద్వారా వారు ప్రవచించారు. వారు ప్రవచించారని తండ్రి అయిన దేవుని మనసులోని సంగతులు వారు తెలుసుకున్నారు. హల్లెలూయా. వారు ఊరిని ప్రవచించలేదండి. వారు ప్రవచించినంత కూడా తండ్రి అయిన దేవుని మనసులో ఏమైతే ఉందో, ఎవరి గురించి అయితే ఉందో, ఏ వ్యక్తి అయితే లోకానికి రావాలో, ఎలా రావాలో, ఎలా జీవిస్తాలో, అన్ని కూడా తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వారు తెలుసుకున్నారు. వారు ప్రవచించారు. ఆ ప్రవచనాలే ఒక పుస్తక రూపంలో ఈ రోజు మన ముందుకు వచ్చి ఉన్నాయి. దేవుని స్తోత్ర. అందుకే ఈ రోజు మనం గమనించినట్లయితే యేసు ప్రభు గురించి ఆయన గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నాయి. గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయములో దేవుని మాట ధిక్కరించిన ఆదాము అవ్వల జీవితాలు గనక ఆలోచన చేస్తే, ఎప్పుడైతే వారు దేవుని మాట ధిక్కరించారో, అప్పుడే ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాలని ఆనాడే నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్ర. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువు. దేవుని స్తోత్ర. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వల జీవితంలో, అదిగో వారి జీవితంలో జరిగిన ఆ విపత్తు, వారి ద్వారా కలిగే సంతానము. ఇక్కడ ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞ మీరినప్పుడు, దేవుని ఆజ్ఞ మీరిన జీవితాల్లో సంతోషం ఉండదండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆజ్ఞ మీరి దేవుని వాక్యము వినుకోకుండా, వాక్యానుసారంగా జీవించుకోకుండా, ఆజ్ఞ మీరినప్పుడు వారి జీవితంలో ఎలా సంతోషం ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞ మీరారు. ఆదాము అవ్వలు ఏం మీరారు? ఆజ్ఞ మీరినప్పుడు, ఆజ్ఞ మీరిన వారి జీవితాలు చూడండి, వారి సంతోషం ఎలా ఉంటుంది? అంటే యేసు క్రీస్తు వారి లోకానికి రావడానికి దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళికను గనక ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఎందుకోసం ఆయన లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకోసం యేసు ప్రభు లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాల్సి వచ్చిందంటే, మానవుడు ఆదాము అవ్వలు వారి తర్వాత పుట్టబోయే సంతానం అంతట్లో కూడా నెమ్మది, శాంతి, సంతోషం లేదు. వారి కోసమే
యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్ర. అందుకే ఇప్పుడు ఎక్కడ రాయబడి ఉంది? గ్రంథపు చుట్టలో రాయబడి ఉంది. ఇప్పుడు మనకి సీఎం గారు ప్రోగ్రాం ఉంది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ఎట్టు పడితే అట్ వెళ్తారంటే వారికి ఇచ్చిన ప్రోగ్రాం, వారు ఏ రూట్లో వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే తిన్నగాడికి వస్తారు. దేవుని స్తోత్ర. అలాగే యేసు ప్రభు వారు కూడా ఆయన గురించి గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్న ప్రకారమే వచ్చాడు. బైబిల్ గ్రంథం యొక్క అనుభవం ఎవరికైనా ఉంటే, బైబిల్ గ్రంథానికి చదివినప్పుడు వారికి అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి ఆయన అనుకోకుండా సడన్గా రాలేదండి. దేవుని స్తోత్ర. ఆయన పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆయన పట్ల ఒక ఆలోచన ఉంది దేవునికి. ఎందుకంటే నీ గురించి నా గురించి. అందుకని దేవుడు ఎలాగైతే రాశాడో అలాగే ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్ర. ప్రవక్తలు ఏమని ప్రవచించారు? బైబిల్ అందులో ఒకసారి మత్తయి సువార్త 5:17 చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చు తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రవక్తలు ప్రవచించారే, ఆ ప్రవచన నెరవేర్పు జరగటానికి, ఆ ప్రవచన నెరవేర్పు తండ్రి అయిన దేవుడు ముందుగానే తెలియపరిచాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చాడు గమనించండి. నీవు నేను మనమందరము దేవుని సన్నిధికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. ఎలాగొచ్చాం? ఏదో అన్ఎక్స్పెక్టెడ్ రాలేదండి, అన్ఎక్స్పెక్టెడ్ రాలేదు, లేదా ఊరికి రాలేదు. గమనించాలి, ఈ రోజు నీ జీవితంలో ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు, ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు, ఆయన పుస్తకపు చుట్టలో నేను గురించి రాయబడి ఉంది కాబట్టి నువ్వు వచ్చావు. దేవుని స్తోత్ర. అందుకని గమనించాలి, నేనేదో ఫ్రీగా రాలేదు, నేనేదో ఊరికి రాలేదు, నేనేదో అనుకుని రాలేదు. ఆయన తండ్రి అయిన దేవుడు ఏమైతే ఆయన మనసులో ఉందో అది ప్రవక్తల హృదయాలు పెట్టాడు. వారు ప్రవచించారు, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తానికి యేసు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్ర. గమనించండి, ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, అదిగో గ్రంథపు చుట్టలో ఏమని రాయబడి ఉందో అలాగే నీవు ఈ లోకానికి వచ్చావు అని యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఆయన అంటాడు. కీర్తన గ్రంథం 40:8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, భక్తుడు దావీదు అంటాడు, ఏమంటాడు? నీ చిత్తము దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇక్కడ గమనించండి, ఇప్పుడు దావీదు ఎవరితో పోల్చుకున్నాడు? తన జీవితాన్ని యేసు ప్రభుతో పోల్చుకుంటున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా యేసు ప్రభు పుట్టుక కనుక బైబిల్ గ్రంథం యొక్క అనుభవం ఎవరికైనా ఉంటే, ఆయన పుట్టుక జీవితాన్ని కనుక ఆలోచిస్తే చాలా విషాదం అండి. ఆయన పుట్టుక చాలా విషాదం. ఈరోజు మన అబ్బాయో అమ్మాయో అమెరికాలో ఉంటే, అదిగో విమానాశ్రయానికి వస్తుంటే కారు వేసుకొని సన్మానాలతో స్వీకరిస్తూ ఉంటాం, వారికి సన్మానం పలుకుతూ ఉంటాం, వారికి స్వాగతం పలుకుతూ ఉంటాం. దేవుని స్తోత్ర. 6 నెలలు 6 సంవత్సరాల్లో వేరే ప్రాంతానికి వెళ్ళి వస్తుంటే ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురుకెళ్తా ఉంటాం, అతని కోసము ఒక కారు వేసుకెళ్తా ఉంటాం, అతను కింద పెట్టగానే సూట్ కేసు పట్టుకొని ఎంతగానో గౌరవిస్తూ ఎంతగానో ప్రేమతో ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకుంటాం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మన జీవితాన్ని కనుక ఆలోచిస్తే, యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క ఆ జీవిత విధానాన్ని గురించి కనుక గ్రంథపు చుట్టలో ఏమని రాయబడిందంటే, నీ వెళ్ళగాలని ఎవరు నిన్ను స్వీకరించరు. దేవుని స్తోత్ర. నిన్ను ఎవరు కూడా స్వీకరించరు. మనకు తెలుసు కదా, క్రిస్మస్ పండుగ వచ్చిన ఒక పొసులు తొట్టేసేస్తాం అక్కడే, అయ్యా నీకు ఆ తొట్టే. హల్లెలూయా. మాకు మాత్రం పండుగ కావాలి, నీకు మాత్రం ఆ తొట్టే, నిన్ను మాత్రం మేము రిసీవ్ చేసుకోం. అయినా సరే ఆయన గురించి గ్రంథపు చుట్టలో రాయబడింది కాబట్టి, ఎవరు నన్ను స్వీకరించిన, ఎవరు నాకు స్వాగతం పలికినా, ఎవరు నన్ను ప్రేమించినా, ఎవరు నన్ను ప్రేమించకపోయినా, నా తండ్రి నన్ను గురించి గ్రంథపు చుట్టలు రాయబడిన ప్రకారము నేను వచ్చాను. దేవుని స్తోత్ర. ఈరోజు నీకైతే ఒక విశ్వాసరంగాన్ని పిలవాలి, కుర్చీ వేయాలి, కుర్చీ అయిపోతే పలకరైపోతే నువ్వు మానేస్తావు అంటే నీకు తెలుసా విషయం? హల్లెలూయా. నీకు తెలుసండి, దేవుని యొక్క ప్రణాళికలు నువ్వు ఉండవని, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు ఉండవని. అందుకే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు సంగతి తెలుసా? ఏ యేసు ప్రభుకి ఆయన ఆహ్వానించలేదు కదా, యేసుబల్లి అమ్మా స్థలం ఉందా, అదిగో మరియా ఆ ప్రసవ వ్యాధులు పడుతుంది, నొప్పులు పడుతుంటే నో ఖాళీ లేదు. హల్లెలూయా. సరే సత్రంలోకి వెళ్ళాడంట, సత్రంలోకి వెళ్తే అక్కడ ఖాళీ ఉందంట, అక్కడ ఖాళీ లేదు. గమనించండి, ఈ రోజున అయినా సరే ఎందుకు వచ్చాడు ఆయన? నువ్వు రాగలుగుతున్నావా? నీకు తెలుసా బైబిల్ గ్రంథం గురించి? బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందో, బైబిల్ గ్రంథంలో సంగతులకు తెలుసా? తెలిస్తే నీ జీవితంలో వ్యర్థం కాదు.
గ్రంథపు చుట్టూ ఏ రీతిగా రాయబడిందో ఆ రీతిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు రాగలుగుతున్నావా? నీ ఆలోచన తెలుసా నీకు? దేవుని ఉద్దేశం తెలుసా నీకు? ఈరోజు అనేక మంది జీవితంలో భక్తి జీవితం తెలియకోకుండా, బైబిల్ అందక అనుభవాలు తెలియకోకుండా, దేవుని మనసులు నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉందో అది నీకు తెలియకోకుండా నువ్వు భక్తి చేస్తా ఉన్నావు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఆయన వచ్చాను అంటున్నాడు. వచ్చిన తర్వాత ఆయన పుట్టుక గురించి కనుక మీకు ఆలోచన చేస్తే, ఈ రోజున ఈ క్రిస్మస్ సందర్భంగా ఇగో ప్రపంచమంతా కూడా యేసు వచ్చాడని సంగతి బట్టి ఆనందపడుతున్నాడు, ఆనందపడుతూ ఉన్నారు. అయితే ఈ రోజున ఆ ఆనందం ఏంటో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. సత్రంలో స్థలం లేకుండా అయిపోయింది. ఆఖరికి పశువుల పాకలోకి వెళ్ళాడు. ఆ పశువు పాకలు ఆమె ప్రసవించినప్పుడు అదిగో ఆ శిశువుని తీసుకొని పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో ఆయన చుట్టి పెట్టి అక్కడ పెట్టేశాడు. దేవుని స్తోత్ర. అయినా సరే యేసు ప్రభు అన్నాడు, నా తండ్రిని సంతోషపరచడమే నా సంతోషం. హల్లెలూయా. ఎవరిని సంతోషపరచడం అండి? క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నా తండ్రిని సంతోషపరచాలి. యేసు ప్రభు అందుకే లోకానికి వచ్చాడు. పశువుల పాకైన సింహాసనం వదిలిపెట్టి, పరిశుద్ధమైన సింహాసనం వదిలిపెట్టి, ఆ పరలోక మహిమ వదిలిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, నా తండ్రి నన్ను గురించి గ్రంథపు చుట్టలో రాయించాడు కాబట్టి నేను అందుకే నా తండ్రిని సంతోషపరచడానికి వచ్చా. దేవుని స్తోత్ర. సామెత గ్రంథం 10వ అధ్యాయం మొదలు వచ్చిన చదివితే, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. యేసు ప్రభు వారు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటో ఎరిగిన వాడు కాబట్టి. ఈరోజు నీకు ఉందండి అలాంటి జ్ఞానం? ఈరోజు నీకు అలాంటి ఆలోచన ఉందా? గమనించాలి ప్రియా దేవిబిడ్డ, నేను వచ్చాను అని చెబుతున్నాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు లోకానికి? ఎందుకు వచ్చాడు? ఎందుకు పుట్టవలసి వచ్చింది? నా ప్రభు నా గురించి, నా తండ్రి నా గురించి గ్రంథపు చుట్టలో రాశాడు కాబట్టి నేను అందుకే ఈ లోకానికి వచ్చాను. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు చూస్తున్నాడు? దావీదు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున ఆ 40:7 ఈ క్రిస్మస్ వేళ నీ జీవితంలో నువ్వు అన్వయించుకోవాలి. కీర్తన గ్రంథం 139:16 ఒకసారి చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములు ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవుని స్తోత్ర. నియమించబడిన దినములు ఒకటైన కాకమునుపే, తల్లి గర్భంలో నీవు పిండముగా రూపించబడకమునుపే నా యేసు నిన్ను చూచాడు. దేవుని స్తోత్ర. యిర్మీయా అంటాడు, యిర్మీయా నీవు తల్లి గర్భంలో పిండముగా ఉండకమునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాను, నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. ఆ సంగతి నీకు తెలుసా? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం మనము? దేవుని సన్నిధికి వచ్చి మనం ఆరాధించేటప్పుడు ఎలా, ఏంటి, ఎందుకు అని నీకు ఆలోచన ఉందా? దావీదు అంటాడు, తల్లి గర్భలు ఉన్నప్పుడే నా ప్రభు నన్ను చూచాడు, నా జీవిత దినములు ఎన్నో కూడా లెక్కేసేసాడు, ఏ రోజు ఎక్కడ ఉండాలో, ఏ రీతికి ఎలా జీవించాలో అన్ని రాసేసాడు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ భక్తి జీవితాన్ని దేవుని వాక్యంతో అనుసంధానం చేసుకోవాలి. వాక్యంతో వాక్యం నీ జీవితం వాక్యానుసారంగా ఉందా? అంతేగాని నాదొక సపరేట్గా ఉంటారంటే కుదరదండి. దేవుని స్తోత్రం. ఈరోజు మన భక్తి జీవితంలో మరి నీవు నేను కూడా అన్వయించుకుంటే, దావీదు అంటాడు, నేను పిండముగా ఉన్నప్పుడే నా గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అందుకే నన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చింది నిన్ను బాగా తిను, సంపాదించు, ఆనందపడు, ఎంజాయ్ చేయమని కాదండి. ఆయన నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది నీవు తెలుసుకోవాలి. అది నువ్వు తెలుసుకోవాలంటే ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నా పట్ల నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో అని నువ్వు ప్రభు దగ్గర అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఏదో వచ్చేసి వెళ్ళిపోతే కాదండి. ఈరోజు భక్తుడైన దావీదు ఎందుకని తన జీవితాన్ని వాక్యాంశంతో అనుసంధానం చేసుకొని, ప్రభుత్వం అనుసంధానం చేసుకొని, దావీదు జీవితంలో ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వచ్చినాయి. అయినప్పుడు కూడా, ప్రభువా నేను నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నువ్వు చూసావు, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలో యేసు ప్రభు యొక్క జీవిత అనుసంధానం చేసుకున్నప్పుడు ఆయన ఎన్నో తృణీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, అపహసించబడ్డాడు. హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా ఆయన అనుసంధానం చేసుకున్నాడు, భక్తుల యొక్క జీవితాన్ని ముందే తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఏమండి మీరు అనొచ్చు, ఏమండి దావీదు ఎక్కడ, యేసుప్రభు ఎక్కడని? దావీదు తర్వాత కదా యేసుప్రభు వచ్చింది, యేసుప్రభు గురించి మీరు చెప్పేసేస్తున్నారని. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు యేసుప్రభు రాకముందు సంగతి, యేసుప్రభు ఎనకమాల సంగతి కూడా పరిశుద్ధాత్మ తెలియపరుస్తాడు.
ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ఏమంటే మనం ఇప్పుడు యేసు ప్రభు తర్వాత వచ్చాం కదా, మోషే గురించి నీకేం తెలుసు, అబ్రాహాము గురించి ఏం తెలుసు, మనకేం తెలిసిద్దండి, అబ్రాహాము చూసాం మనం, మరి ఎలా చెప్పుకున్నాం అబ్రాహాము గురించి, యేసు ప్రభుకి ముందు కదా దావీదు, మరి యేసు ప్రభు గురించి ఎలా తెలుసు దావీదుకి అంటారా, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే, నీలో ఉంటే ఆదాము దగ్గర నుంచి ప్రకట గ్రంథం వరకు భక్తుల యొక్క జీవితాలు అన్ని క్షుణ్ణంగా చెప్పగలడు దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎదురుండా యేసు ప్రభుకి జీవితం కనపడదు, ఏది కనపడదు నీకు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం గమనించాలి, ఇప్పుడు దావీదు తన జీవితాన్ని ఎవరితో అనుసంధానం చేసుకున్నాడు, యేసు ప్రభుతో అనుసంధానం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏ రోజైనా సరే యేసు ప్రభుతో కానీ భక్తుల జీవితంలో కానీ ఆ బైబుల్ వాక్యానుసారం కానీ ఏ రోజన్నా నా జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా ఇప్పుడన్నా చూసుకున్నావా, వాక్యానుసారంగా నీ జీవితం ఉంటే ఆ దేవుడు నా పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, అందుకే నన్ను ఈ తల్లి గర్భం నుంచి బయట తీసుకొచ్చాడు, ఈ లోకానికి దేవుడు తీసుకొచ్చాడండి. ఒక వస్తువును కొనుక్కుంటే అది పనిచేయబోతే నీకు ఎంత చిరాకు వచ్చిందే, యేసు ప్రభు నేను ఎందుకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎందుకు అనుకున్నాడు, తల్లి గర్భంలో పిండముగా ఉండకమునిపే, పిండముగా రూపించబడకమునిపే దేవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని ఏర్పాటు లేకుండా ఈ లోకంలోకి రాలేదండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభు గురించి తన జీవితాన్ని అనుసంధానం చేసిన తర్వాత ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, నా దేవా, ఎందు వచ్చిన నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. హల్లెలూయా. అంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకని మాట మాట్లాడాడు దావీదు అంటే యేసు ప్రభు అదే మాట మాట్లాడాడు. హల్లెలూయా. యేసు ప్రభు అదే మాట మాట్లాడాడు. యోహాను సువార్త 4:34 వచ్చింది చదవండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట ఆయన పని తుద ముట్టించుట నాకు ఆహారము అయ్యున్నది. దేవుని స్తోత్ర. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు ఏమని చెబుతాడంటే, అదిగో నన్ను ఎవరైతే పంపించాడో, నన్ను నా తండ్రి అయిన దేవుడు పంపించాడో, ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్ర. ఎందుకు పంపించాడంటే నాకు ఒక పని అప్పు చెప్పాడు. ఏమప్పు చెప్పాడు? నాకు ఒక పని అప్పు చెప్పాడు. ఆ పని తుద ముట్టించడమే నాకు ఆహారము. దేవుని స్తోత్ర. అదే నాకు ఆహారం అంటే అదే నాకు పానం, అదే నాకు సంతోషం. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన తన తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సంతోషం ఏంటంటే తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడం ఆయనకి సంతోషం అయితే, ఆయన పుట్టుక నీకు సంతోషం నాకు సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువే గనక తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆయనకి సంతోషం లేదు, మనకి సంతోషం లేదు. హల్లెలూయా. గడిచేది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చకపోతే తండ్రికి సంతోషం వచ్చేదా? లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చి ఆయన చిత్తం చేయకపోతే ఆయనకి సంతోషం ఉండదు, ఇప్పుడు మనకి సంతోషమో ఉండదు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చారు కాబట్టి అది నాకు సంతోషం. అంటే ఇప్పుడు యేసు ప్రభు సంతోషపరిస్తే, తండ్రి అని దేవుని సంతోషపరిస్తే ఇప్పుడు మనందరికీ ఏం కలుగుతుంది? సంతోషం. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అంటే, తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చడానికి పుట్టాడు. హల్లెలూయా. అంటే ఆయన చిత్తం నెరవేర్చడం ఏంటి? మానవులందరి పాపములన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకొని, ఆయన మనందరి పాపములను కూడా భరించి, సిలువలో మనందరి కోసం రక్తము కాచి, సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టి, అదిగో మన పాపనిష్యలో ఆయన చనిపోయి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు. ఎవరి చిత్తం? తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి సంతోషం, మనందరికీ సంతోషం. ఆ సంతోషమే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంతోషమే క్రిస్మస్ పండుగ. ఇప్పుడు దావీదు ఎందుకు అన్నాడు ఈ మాట? దావీదు అంటాడు, దేవా నా దేవా నీ చిత్తము నెరవేర్చుటయే నాకు సంతోషం అంటున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చాడు కాబట్టి తండ్రికి సంతోషం, యేసయ్యకి సంతోషము, ఆయన పుట్టుక ప్రపంచానికి సంతోషం. ఇప్పుడు గమనించండి, ఈ రోజున దావీదు జీవితంలో కూడా తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చకపోతే ఇప్పుడు దావీదును బట్టి తర్వాత తరానికి సంతోషం ఉండదు. దావీదును బట్టి తర్వాత తరానికి సంతోషం ఉండదు. ఇప్పుడు ఒకవేళ సంతోషం అంటే ఏంటి? దావీదు అంటాడు, దేవా నీ చిత్తం నెరవేర్చడం, నీ చిత్తం నెరవేర్చడం అంటే అంత అంత తేలిక పని ఏంటి? ఎన్నో దెబ్బలు పడాలి, ఎన్నో నిందలు పడాలి, ఎన్నో అవమానాలు పడాలి, అన్నిటిని కూడా నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను అయ్యి అంటున్నాడు దావీదు.
దావీదు జీవితం కనుక అన్ని కాదు కానీ కొంతవరకు మనం ఆలోచిస్తే దావీదుని దేవుడు ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో అదే స్థితిలో దావీదు ఉండడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దావీదు ఒక రోజున సౌలు దగ్గర ఉన్నాడు. అది దేవుని చిత్తం. దావీదు దేవుడు చిత్తాన్ని నెరవేర్చడం అంటే సౌలు దగ్గర ఉన్నాడు దావీదు. ఇప్పుడు దావీదుని సౌలను ప్రేమించాడా? ప్రేమించలా. యేసు ప్రభుని లోకమైన ప్రేమించిందా? ప్రేమించలా. యేసు ప్రభుని ప్రేమించారని సన్మానం చేశారా? సన్మానించలేదు. నువ్వు దెయ్యాలు పెట్టినాడు అని చెప్పారు కొంతమంది. హల్లెలూయా. ఏం పెట్టినాడంట? నువ్వు దెయ్యాలు పెట్టినాడు అని చెప్పారంట. దెయ్యాలు వదిలిస్తావంటే నీకు దెయ్యాలు పెట్టినాడు అని చెప్పి ఎన్ని రకాలుగా అపహసించారు. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. హల్లెలూయా. నా తండ్రి పని తుదముట్టించటమే నాకు ఆహారము, అదే నాకు సంతోషము. ఈ రోజు నీ జీవితంలో నిజమైన సంతోషము నీవు దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ సంతోషం ప్రపంచానికి సంతోషంగా మారింది. అదే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కొనుక్కొని సొన్న వేసుకుని ఇది కాదండి. వాక్యం తెలియకపోతే మీకు అర్థం కాదు. వాక్యం తెలిస్తే ఆయన చిత్తం నెరవేర్చుట అది తండ్రికి సంతోషం, నీకు సంతోషం, నిన్ను బట్టి లోకానికి సంతోషం. హల్లెలూయా. ఈరోజు సంతోషం అంటే కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం, సొన్నవేస్తే సంతోషం, అన్ని చేసేస్తే సంతోషం, అడావుడు చేస్తే సంతోషం. రోజు రెండు కేజీలు తెచ్చుకోవాలి శుక్రం, మూడు రోజు ఈరోజు నాలుగు కేజీలు తెస్తాం అది సంతోషం. రోజు వైట్ రైస్ ఉండి బిర్యానీ వండుతాం అది సంతోషం. హల్లెలూయా. 26వ తారీఖు లెక్క చూసుకుని తెలిసింది ఎంత తప్పైందో. హల్లెలూయా. నేను విమర్శించడం కాదండి, వాక్యం. నీ జీవితంలో వాక్యానుసారంగా ఉందా నీ భక్తి? నీకు పండగ కావాలా? ఎలా పండగ? పండగ అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? 25వ తారీఖున వండుకున్న ఆహారం తల్లారికి మళ్ళీ మూత దిస్తే మళ్ళీ వాసన వచ్చి దాన్ని తీసుకుని ఎంత దూరం మారేస్తావు? హల్లెలూయా. ఇప్పుడు దావీదు అంటాడు, తండ్రి నా దేవా నీ చిత్తం నెరవేర్చుటే నాకు సంతోషం. ఏంటండి దావీదు దేవుని చిత్తం నెరవేర్చడం? సౌలు దగ్గర ఉన్నాడు దావీదు. దావీదుని సౌలు చంపుతున్నాడు. దావీదుని ఏం చేస్తున్నాడు సౌలు? ఈటీ సురుతున్నాడు చంపాలని. చంపేవాడి దగ్గర ఆడుంటాం? హల్లెలూయా. చంపేవాడి దగ్గర ఎక్కడ ఉంటామండి? కానీ అక్కడే ఉన్నాడు దావీదు. దేవుని చిత్తం నెరవేర్చాలి. హల్లెలూయా. నా ఇష్టం నెరవేర్చాక ఏసీ లోకానికి రాలేదు, తండ్రి ఇష్టం నెరవేర్చాక నా ఏసీ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? తండ్రి ఇష్టం నెరవేర్చే వారి జీవితంలో తండ్రి అయిన దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తే ఆ వ్యక్తిని బట్టి ప్రపంచం సంతోషించింది. హల్లెలూయా. ఈరోజు నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం ఏంటంటే ఇరుకులైన, ఇబ్బందులైన, శోధనలైన, ఆటంకమైన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే నీలో తండ్రి చిత్తం నెరవేరుస్తూ ఉంటే అదే తండ్రికి సంతోషం. తండ్రిని సంతోషం సంతోషపరిచే వ్యక్తి ద్వారా ప్రపంచానికి సంతోషం ఉంటుంది. దేవుని స్తోత్ర. అందుకని దావీదు కూడా సౌలు, దావీదు ఎన్ని సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. పరిశుద్ధ గ్రంథం ఒక మాట చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18:11 వచ్చిన చూడండి. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండెను, దావీదును పొడిచి గోడకు బిగించుకొని నేను ఆ ఈటెను ఇసిరెను, అయితే అది తగలకుండా దావీదు రెండు మార్లు తప్పించుకొనేను. దేవుని స్తోత్ర. గమనించండి, నా తండ్రి చిత్తము. అక్కడ దావీదు అంటాడు, దేవా నా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, తిరస్కారం వచ్చినాయి, నిందలు వచ్చినాయి, త్రోసివేశారు, గెలివేశారు, అపహసించారు, ఎగతాళిగా మాట్లాడారు, అయినా నా తండ్రి, నా ప్రభువైన యేసు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. దేవుని స్తోత్ర. ఇప్పుడు దావీదు తన జీవితాన్ని యేసు ప్రభుతో అనుసంధానం చేసుకోవటం వల్ల ఇప్పుడు సౌలు నన్ను ప్రేమించట్లా, సౌలు తన చేతులను ఈటను ఇసిరి నన్ను చంపాలని చూస్తున్నా సరే నేను అక్కడే ఉంటా. హల్లెలూయా. ఎక్కడుంటా? అక్కడ. ఎక్కడ? ఏడు లడ్లు పెడుతున్నాడా సౌలు దావీదు రోజు? బిర్యానీ పెడుతున్నాడా? హల్లెలూయా. అర్థమవుతుందా? సౌలు దావీదుని పొడిచి చంపాలని చూస్తున్నాడా, లేకపోతే రోజు బిర్యానీ పెట్టాలని చూస్తున్నాడా? చంపాలని చూస్తుంటే దావీదు అంటాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటకే నేను ఎక్కడే ఉంటా. హల్లెలూయా. అది నువ్వు అనుకో జంపు. అది తండ్రి చిత్తం నీలో జరుగుతుందా? తండ్రి చిత్తం నీలో జరుగుతుందా? నిజమైన సంతోషం నీకు కలుగుతుందా? నా యేసు ఇచ్చే సంతోషం ఎప్పుడు నీలో ఉంటుందంటే నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం. యజమానుడు అయిన సవులు నన్ను చంపిన ఎక్కడే చేస్తా. అది దేవుని చిత్తం. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి జీవితానికి పునాది అది. వాక్యానుసారంగా నీ జీవితాన్ని అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు నా తండ్రి అయిన దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడు. అది దావీదు ఉద్దేశం.
అది నిజమైన క్రిస్మస్. ప్రపంచానికి, ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఒక మంచి నాయకత్వం అందించాలంటే దావీదు ద్వారా అందించాలని, అందుకే దావీదును ఎన్నుకున్నాడు. దావీదును బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ సంతోషించారు. నాకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఆనందించారండి. ఎప్పుడు ఆనందిస్తారు తెలుసా? ఎప్పుడు సంతోషిస్తారు తెలుసా? నీలో తండ్రి చిత్తం నెరవేర్పు జరిగినప్పుడు. ఈరోజు ఒక కుటుంబ యజమానిగా, ఒక కుటుంబ యజమానిరాలిగా దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడిస్తే నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషించింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనోజేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981 6999758.